हलो अंडी अंदर की नमस्कारम वीडियो लो प्रोटीन्स तोटी हेल्दी लड्डूस प्रिपेर चेसुकोवालो चूपिस्तानु मन की वन्नी प्रोटीन्स कल आइटम्स एनंडी फर्स्ट हाफ कप्पु खर्जूर पंडु तीसुकोवाली तर्वाता हाफ कप्पु वेयिंचिन पल्लीलु तीसुकोवाली पल्लीलु पै पट्टुनु तीसेसि ई विधंगा बद्दलुगा चेसुकोनि पेट्टुकोवाली नेक्स्ट नालुगु स्पून्ल नेय्यिनि तीसुकोंडि ఒక స్పూను కిస్మిస్ 1 కప్పు వేయించిన నువ్వులు ఫస్ట్ మనం ఖర్జూరం తీసుకొని దీని లోపల ఉన్న గింజను బయటికి తీసేయాలి ఈ విధంగా చాక్తో కట్ చేస్తే మనకి గింజ ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు దీన్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే ముక్కల్ని పప్పు గుత్తి తోటి ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి प्लेट की अतुकुपोयन मल्ली तीसुकोनी मल्ली मेत्तगा प्रेस चेसुकोंडी इप्पुडु नेक्स्ट बिग बौल पेट्टुकोनी अंदुलो खर्जूर पेस्ट ने वेसुकोवाली नेक्स्ट नुव्वुलु वेसुकोवाली पल्लीलु किस्मिस नेक्स्ट नेय्यि इप्पुडु चेत्तोटि वीटन्नितिनी बागा कलुपुकोवाली खर्जूरं गड्डलागा अयिपोतुंदि कदा सो वाटिनि कूडा ఖర్జూరం ఇలా గడ్డల అయిపోతుంది కదా దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఖర్జూర పండు కూడా ఎక్కడ గడ్డగడ్డల్లాగా లేకుండా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ మన వేళ్ళతోటి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకుంటూ ఉండలుగా ప్రెస్ చేసుకోండి ఈ ప్రిపరేషన్ లో మనం బెల్లం కాని షుగర్ కాని ఏమీ యాడ్ చేయన అవసరం లేదు ఎందుకంటే ఖర్జూరం లో ఆల్్రెడీ షుగర్ కంటెంట్ ఉంటుంది అందుకోసం ఈ లడ్డు మనకి తీపిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండల్ని మనం రోజుకు ఒకటి చొప్పున ఉదయం మార్నింగ్ పరాగడుపున టిఫిన్ చేయకముందే తింటే మన బాడీకి కాల్షియం ఐరన్ బాగా సమృద్ధిగా ఉంటాయండి బాగా తినడం అలాగే నువ్వుల్లో పల్లీల్లోనూ ఐరన్ కాల్షియం బాగా ఎక్కువగా ఉంటాయి ఖర్జూరంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదండి ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఖర్జూరంలో అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు అందులో ఐరన్ కి సంబంధించిన గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరకైతే రక్తహీనత మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఉండల్ని చేసుకొని తింటే అవి కూడా బాగా క్లియర్ అయిపోతాయి ఈ ఉండల్ని చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు అందరూ కూడా తినొచ్చు అలాగే ఋతుక్రమం సక్రమంగా జరగని వాళ్ళు ఈ ఉండల్ని తింటే ఋతుక్రమం సక్రమంగా అవుతుంది అలాగే వాళ్ళకి మంత్లీ మంత్లీ డేట్స్ అనేవి పోస్ట్ పోండ్ అవ్వకుండా కరెక్ట్ గా వస్తాయి ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ బై బై